రాచకొండ పోలీస్ కమిషనర్ డిఎస్ చౌహాన్ తన క్యాంపు కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. యాదాద్రి భువనగిరి జిల్లా వల్లిగొండ గ్రామానికి చెందిన బొడిగి అశోక్ అనే వ్యక్తి గతంలో అనేక దొంగతనాలకు పాల్పడ్డాడని ఆయన వెల్లడించారు. జైలుకు వెళ్లిన బుద్ధి మార్చుకుని అశోక్ పలు వ్యక్తులతో కలిసి రాత్రిపూట తాళం వేసి ఉన్న ఇళ్లలో దొంగతనం చేస్తారని ఆయన తెలియజేశారు. సిసిఎస్ భువనగిరి మోత్కూరు పోలీసులు కలిసి ఈ ముఠాను అరెస్ట్ చేశారన్నారు. నిందితుల వద్ద 50 తులాల బంగారం, 2.5 కిలోల వెండి ఆభరణాలు, 2 బైక్లు, 9 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్టు ఆయన వెల్లడించారు. మన సిసిఎస్ భువనగిరి అండర్ ద లీడర్షిప్ ఆఫ్ అవర్ డిసిపి క్రైమ్ శ్రీవాల గారు, వారి యొక్క టీమ్ మరియు భువనగిరి పోలీస్ యాదాద్రి డిసిపి నేతృత్వంలో ఆధ్వర్యంలో ఒక మంచి గ్యాంగ్ని పట్టుకురావడం జరిగింది. ఈ చాలా హెవీ జాయింటెడ్ అండ్ పాత ఆఫెండర్స్ అండ్ వెరీ అంటే ఏమన్నాలంటే పాత ఆఫెండర్స్ అయినా సరే ఎన్నోసారి జైల్లో పోయినా కూడా దాంట్లో మార్పు రాలేదు. కంటిన్యూగా ఆల్కహాల్ త్రాగి ఏ సిరీస్ ఆఫ్ హౌస్ బ్రేకింగ్ ఆఫెన్సెస్ చేస్తూ ఉంటారు. సో దాంట్లో మెయిన్ ఉడిగే ఉండేసి బుడిగే అశోక్, ఎలియాస్ డిఎస్పి అశోక్ అయినా, ప్లస్ ఫస్ట్ వాళ్ళు ముగ్గురికి గ్యాంగ్ ఉండే, తర్వాత ఒకసారి 2019లో 4 పోలీస్ అరెస్ట్ చేయడం జరిగింది, మరియు ఒకసారి వేరే జైల్కి కూడా పోయినారు. తర్వాత అక్కడ నుంచి జైల్లో పరిచయం అయ్యి ఇంకా 3 దాంట్లో గ్యాంగ్లో తీసుకొని మొత్తం 6 గ్యాంగ్గా తయారయ్యి ఆల్మోస్ట్ సిరీస్ ఆఫ్ ఆఫెన్స్ చేసుకుంటూ హెచ్బీస్ చేసుకుంటూ అది చేస్తూ పోయినారు. దాంట్లో ఎప్పుడో నుంచి సిసిఎస్కి లోకల్ పోలీస్కి నిఘా ఉంది. దాని గురించి మూమెంట్ ఇన్ఫర్మేషన్ ఇదంతా కూడా సహకరిస్తున్నారు మన వారు. అదే సమయంలో ఈ మెయిన్ క్యాంప్ లీడర్ బుడుకే అశోక్ ఎప్పుడైతే ఇంటికి వస్తారో ఒకసారి అవసరానికి అది అక్కడక్కడ వాచ్ పెట్టడం జరిగింది. అదేవిధంగా టెక్నికల్గా కూడా వారి మీద వాచ్ పెట్టడం జరిగింది. అదే క్రమంలో నిన్న రాత్రి మనకు వాళ్ళు దొరికిపడారు. వారు దొరికిన తర్వాత మిగతా గ్యాంగ్ మెంబర్స్ని కూడా ఇమీడియట్గా సిసిఎస్ అండ్ యాదాద్రి పోలీస్, యాదాద్రి జోన్ పోలీస్ మిగతా 5 కూడా అరెస్ట్ చేసుకొని దాదాపుగా 35 హౌస్ బ్రేకింగ్ అంటే దొంగతనం, హౌస్ బ్రేక్ చేసి చేసిన దొంగతనంలో వారిని డిటెక్ట్ చేయబడింది. అదేవిధంగా దాదాపుగా 32 లక్ష ప్రాపర్టీ, దాంట్లో గోల్డ్ ఉన్నది, సిల్వర్ ఆర్టికల్స్ ఉన్నాయి, అవి అన్నీ కూడా స్వాధీనం చేయబడింది. సో ఈ సందర్భంగా ఎంత బ్రహ్మాండంగా మంచి పనిచేసి హ్యాబిచువల్ ఆఫెండర్స్ గ్యాంగ్ని పట్టుకుని జనకు నేను సిసిఎస్కి మరియు యాదాద్రి జోన్కి దాంట్లో ఈ కేసులో పనిచేస్తున్న ప్రతి ఒక్క పోలీస్ ఆఫీసర్ అండ్ మ్యాన్కి అభినందన తెలియపరిచేస్తున్నాము, సూటబుల్గా రివార్డ్ చేయబోతున్నాము. దాంట్లో ముఖ్యంగా ఏంటి అంటే ఏవన్ మాత్రము 2-3 times కూడా జైల్లో వచ్చిన తర్వాత DCP and all of the